హలో గాయస్, నేను స్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మీస్ గార్డెన్. ఈరోజు నేను మీ అందరితో ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను. ఇది గార్డెనింగ్ సంబంధించింది ఏం కాదు, బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట. అట్ల తద్ది బ్లాగ్. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు, మేము పర్టికులర్గా మా ఇంట్లో ఎలా చేసుకుంటామనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది వాయిస్ అసలు బాగాలేదు, కొంచెం డిలే అవుతున్నా పర్వాలేదు అనుకునే వీడియో కాదు ఇది. ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కుదరకి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ పర్టికులర్ పూజ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఈ పూజ చేయాలి అనుకునే వాళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా మ్యారేజ్ అయినటువంటి ఫీమేల్స్ చేస్తారనమాట, అంటే మదర్స్ వాళ్ళు చేస్తారు. ఆ తద్ది ఉండాలి అనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి, తద్ది ఉండడం అంటే ఇన్ ద సెన్స్ ఫాస్టింగ్ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ ఉండగానే వీళ్ళు భోజనం అనేది చేసేసేయాలి. తర్వాత పూజ అనేది స్టార్ట్ ఈవినింగ్ చేసుకుంటారనమాట. ఈవినింగ్ వరకు కూడా ఎటువంటి వాటర్ తీసుకోవడం కానీ ఏం చేయరు, కనీసం వాటర్ కూడా తాగరనమాట. సో అలా మా మదర్ ఫాస్టింగ్ ఉన్నారు. ఇప్పుడైతే నేను ఆ గార్డెన్లోకి వచ్చి పువ్వులు కోస్తున్నాను పూజ కోసం ఈవినింగ్. యాక్చువల్లీ వీడియో మొత్తం 30 మినిట్స్ వచ్చింది, 2 లెంతి అయిపోయిందని ఈ మొత్తం అంతా కూడా ఫాస్ట్ మోడ్లో పెట్టేసి చూపించేస్తున్నాను మీకు. మొత్తం అన్నీ కూడా ఫ్లాష్ కోసుకుని తీసుకెళ్ళిపోతున్నాము, పూజ చేసుకుంటాము కదా అందంగా ఉంటుంది. మొత్తం అన్ని పువ్వులని కూడా ఇంట్లో ఉన్నటువంటి పువ్వులతోనూ అండ్ పొలంలో నుంచి కొన్ని బంతి పువ్వులు కూడా తీసుకొచ్చారు, వాటితో మందిరాన్ని నేను అలంకరించుకున్నాను నాకు తోచిన విధంగా, అంటే దండలు అవి చేశాను. సో చూడండి మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా కోసేస్తున్నాను నేను. చాలా పువ్వులు వస్తాయి, ఎప్పుడు కూడా పూజకి ఇంట్లో పువ్వులే వాడతాం మ్యాక్సిమం, బయట కొనడం అనేది చాలా తక్కువ. సో మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా నేను కోసుకుని తీసుకెళ్ళిపోతున్నాను. కింద నుంచి కూడా కొన్ని పూలు కోసుకొచ్చాము, అవి చూపించలేదు. ఇవన్నీ కూడా టెర్రస్ మీద ఫ్లవర్స్తోనే ఎక్కువ డెకరేషన్ ఎక్కువ చేసుకున్నాం అన్నమాట. సో బంతి పువ్వులు కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఫస్ట్ దీనికన్నా ముందు ఒక 6 ఫ్లవర్స్ ఎన్నో కోసినట్టున్నాము ఈ చెట్టువి, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి, ఇవి కూడా కోస్తున్నాను. దండ చేస్తాను దేవుడికి. అండ్ పర్టికులర్గా ఇక్కడ పల్లెటూరులో అట్ల తద్ది బాగా చేసుకుంటారు. ఇన్ ద చేసుకోవడం ఇన్ ద సెన్స్ అట్లు వేసుకోవడం అదంతా దోశలు అదంతా కామన్, అందరూ చేసుకుంటున్నాము. బట్ ఈరోజు ఇక్కడ కూడా ఇంకిప్పటికీ కూడా అట్లను తీసుకెళ్ళడానికి బయట నుంచి అంటే బట్టలు ఉతకడానికి వచ్చే దోబీలు వచ్చి తీసుకెళ్తారు, అండ్ షేవింగ్ చేసే బార్బర్స్ తీసుకెళ్తారు. ఆ పర్టికులర్ ఫెస్టివల్ అంటే వాళ్ళందరూ వచ్చి కూడా మన వాళ్ళకి ఎవరింట్లో అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం అనేది సాంప్రదాయం ఇంకా కొనసాగుతుంది. చాలా బాగుంటుంది, సరదాగా దోశలు వేసుకుని తిందాం, ఆ వాళ్ళు వేసుకుంటారు మనం వేసుకుంటాం, బట్ షేరింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ కరోనా ఎఫెక్ట్ ఉన్నా కూడా ఎప్పుడు జరిగేవి ఏం మారలేదు, అలానే జరిగింది. అవన్నీ నేను ఏం షూట్ చేయలేదు. ఇప్పుడైతే మొత్తం విరజాజులు కూడా మొత్తం కోసుకుంటున్నాను. చాలా బాగుంటుంది అట్ల తద్ది. ఇక్కడ ఈవినింగ్ పూజ నాకు చాలా ఇష్టం అనమాట, డిఫరెంట్ పిండి దీపాలు అవన్నీ ఉంటాయి. సో నా టెర్రస్ మీద అయితే ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి, వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు దండ చేసుకుందాము. అండ్ ఇంకా దేవగన్నేరు మీరు చాలాసార్లు చాలా వీడియోస్లో చూసారు, అలానే ఇప్పుడు కూడా నేను ఆ చెట్టుకు ఉన్నటువంటి ఫ్లవర్స్ని కూడా కోసుకుంటున్నాను. పూజకు కూడా విడి పువ్వులు కూడా కావాలి కదా, కొన్ని దండలు చేస్తాను, కొన్ని ఏమో విడి పువ్వులుగా వాడడం అన్నమాట. ఓకే, చాలా పూస్తుంది, ఇది చిన్న చెట్టే అయినా కూడా. సో ఇప్పుడైతే దండ చేస్తున్నాను నేను. 2 దండలు ఆల్రెడీ చేసేసాను, టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చిన పువ్వులు అనమాట, పొలం నుంచి తెచ్చిన పువ్వులు గార్లెండ్ చేసేసాను, అయిపోయింది. ఇవి ఓన్లీ ముద్ద బంతులు, నేను ఒకే విత్తనం వేశాను కానీ బంతులు నాకు పర్టికులర్గా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క విత్తనం వచ్చినట్టుగా 5 మొక్కలు పెంచాను. 5 మొక్కలు 5 డిఫరెంట్ కలర్ డిఫరెంట్ షేప్స్ అండ్ కలర్స్ అనమాట. సో అవి ఎలా వచ్చాయో మరి వచ్చాయి. సో ముద్ద బంతులు అయితే ఇప్పుడు విచ్చుకుంటున్నాయి, ఇవన్నీ కూడా టెర్రస్ మీద ఫ్లవర్స్ని. సో ఇంక ఇది అయిపోయింది. ఇది నేను మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత చేశాను, లంచ్ ఇదంతా కామన్ కాబట్టి అవన్నీ నేను షూట్ చేయలేదు. అండ్ 4 దాటిన తర్వాత నేను ఇంకా పూజకి రెడీ చేస్తున్నాను. మా మమ్మీ ఏమో వంటలు చేసుకుంటున్నారు, నేను ఇంకా పూజకి అన్నీ అరేంజ్ చేస్తున్నా. చక్కగా పీఠాన్ని పెట్టుకుంటాం కదా, ఆ పర్టికులర్ పీఠకి పసుపు రాసేసి
ముగ్గు వేసేసి బొట్లు పెట్టేస్తున్నాను. నవ్వుకోకండి, నాకు ముగ్గులు వేయడం సరిగ్గా రాదు, నాకు వచ్చిన విధంగా వేస్తున్నా. అరేంజ్ చేసేస్తున్నాను అన్నీని. అన్నీ సర్దుకుంటే మమ్మీ ఫాస్టింగ్ ఉంది కదా, కొంచెం నీరసంగా ఉంటారు కదా, సో అన్నీ నేను రెడీ చేస్తున్నాను, ఆవిడ పూజ చేసుకుంటారు. కిచెన్లో వంట చేస్తుంది మమ్మీ. సో ఇలా ఉంది ఫైనల్గా పీట. కట్ చేస్తే మా మమ్మీ ఇక్కడ నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటుంది కిచెన్లో. సో గారెలు చేస్తుంది, అంటే అందరూ అన్నీ చేసుకోవాలని లేదు, మా మదర్ పర్టికులర్గా కొన్ని నైవేద్యాలు చేసుకుంది, పూజ చేసుకుంటుంది కదా, సో గారెలు చేసింది. అట్లు కామన్, పర్వాన్నం చేసింది, కుడుములు చేసింది, అలా పాల తాలికలు, సారీ పర్వాన్నం కాదు. సో ఇప్పుడైతే గారెలు చేస్తుంది. గారెలు నా ఫేవరెట్ రెసిపీ ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి గారెలు అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొక సైడ్ మార్నింగ్ నుంచి అట్లు వేస్తూనే ఉన్నాము. ఇంకా లంచ్ లేదు, ఏం లేదు, ఇంక ఇంట్లో అందరూ కూడా దోశలు అవి తినడం అండ్ పంచి పెట్టడం ఇంకా ఇవే సరిపోయింది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దోశలు వేస్తూనే ఉన్నాము. అండ్ ఇప్పుడైతే వాయనం ఇవ్వడం కోసం రెడీ చేసుకుంటుంది అండ్ పాల తాలికలు కోసం. ఇప్పుడైతే పిండి దీపాలను రెడీ చేసుకుంటుంది. ఇది ఏం కాదు, ఒక గ్లాసు వరిపిండికి 1.5 గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ మరిగిన తర్వాత దాంట్లో వేసి దగ్గర గ్రానిస్ట్ కొంచెం కలిపేసి ఉడికించడమే. సో దాంతోనే దీపాలలాగా ప్రమిదల్లాగా చేస్తారనమాట. అండ్ కింద పెట్టడానికి 15 బాల్స్ చేస్తారు. అండ్ ఆ దీపాలు వచ్చేసి ఫ్రై చేస్తారు, కొన్ని విరిగినవి గట్ట ఉంటాయని అప్పుడు పర్టికులర్ టైం కోసం కొంచెం ఎక్స్ట్రా చేస్తుంది మమ్మీ. ఆ కింద ఆ రౌండ్గా వాటిని నిలబెట్టడానికి కూడా బాల్స్ని కూడా చేసేసింది ఆ పక్కన ఉన్నవి అవే. సో డిఫరెంట్గా యాక్టివిటీ, నాకు చాలా ఇష్టం ఈ పూజ, చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ అయితే పాల తాలికలు రెడీ అయిపోతున్నాయి. సారీ, పాల తాలికలు ఫ్రెండ్స్ ఇవి. అండ్ అట్లు మార్నింగ్ నుంచి చెప్పాను కదా, అలా వేగుతూనే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి వాయనం ఇవ్వడానికి రెడీ చేసుకుంది. అండ్ పూజ కన్నా ముందు కూడా మేము మొత్తం ఇంట్లో మామిడి తోరణాలు అవి కడుతున్నాము. సో కింద మాకు పెద్ద మామిడి చెట్టు ఉంది, ప్రతి ఫెస్టివల్కి కూడా కట్టుకుంటాము. చాలా ఇష్టం నాకు అలా కట్టుకుంటే. అందరూ కట్టుకోవాలని ఏం కాదు, కానీ నేనైతే కట్టుకుంటాను, నాకు ఇష్టం అన్నమాట అలా ఉంటే. సో మామిడి తోరణాలు కూడా కడుతున్నాము, అది కూడా చిన్న క్లిప్పింగ్ షూట్ చేసా. సో ఇంకా పూజ చేయాల్సిన టైం అయిపోతుంది. సో ఇంకా పూజకి పీఠాన్ని పెట్టి, అంటే కలశం పెడతాం కాబట్టి ప్రత్యేకంగా పీఠాన్ని పెట్టాం. ఇందాక చూపించినట్టు ముగ్గు వేసినటువంటి పీఠ మీద ఒక క్లాత్ వేసి దాని మీద ఫోటోస్ పెట్టి అమ్మవారిని పెడతాం కదా, అమ్మవారి పక్కనే స్వామివారిని కూడా పెట్టి కలశాన్ని, తెలుసు కదా అందరికీ, వాటర్ తీసుకుని కొంచెం కుంకుమ పసుపు పువ్వులు వేసి వాటికి బొట్లు అవి పెడుతున్నాము. బొట్లు పెట్టేస్తున్నాను నేను. అండ్ మామిడి ఆకు, మామిడి కొమ్మ పెట్టాము అందులో. అండ్ కొబ్బరికాయకి బొట్లు పెడుతున్నాను పసుపు రాసి. అండ్ అందరికీ తెలిసిందే కదా ఇది కలసం ఎలా అరేంజ్ చేసుకుంటారో. ఓకే, జాకెట్ ముక్క అలా మడత పెట్టి పెట్టాము, బొట్టు పెట్టేశాను అక్కడ కూడా. అండ్ ఇంకొక దండు ఉంటే ఆ పువ్వుల్ని అలా అరేంజ్ చేశాను. అండ్ గాజులు వేసి చైన్ వేస్తున్నాము, మెడలో ఏదో ఏది వేయాలి కదా, అలా చైన్ అయితే వేసేసాను సింపుల్గా. అండ్ పక్కన పైన రోజ్ పెట్టడానికి ట్రై చేశాను, బట్ అది ఉండట్లేదు, సో పక్కన పెట్టేశాను. అండ్ కింద ఇంకొక పీట వేసుకుని దానిపైన అరిటాకులో ఆ దీపాలని అరేంజ్ చేయడానికి మమ్మీ కింద చెప్పాను కదా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి, దానిపైన చేసినటువంటి పిండి ప్రమిదలను పెట్టి ఒత్తులను వేసి పెట్టింది. అవి అరేంజ్ చేస్తుంది మమ్మీ. వచ్చేసింది ఇంకా రెడీ అయిపోయి, పూజకి శారీ అది కట్టుకుని రెడీ అయిపోయింది.
అన్నీ అరేంజ్ చేసేసుకున్నాం, నైవేద్యాలు అన్నీ పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. దాంట్లో ఆవు నెయ్యి పోసుకుని వెలిగించుకోవాలి. ఇంకా అయితే పూజ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 5:30 వస్తుంది. ఈ టైంలో పూజ చేస్తుంది మమ్మీ. ఇంకా దీపారాధన చేస్తున్నాము. ఫస్ట్ అయితే మనం స్పెషల్గా దీపాలను పెట్టుకోవాలి. నెక్స్ట్ పూజ మధ్యలో ఆ పిండి దీపాలను కూడా వెలిగిస్తారు. అండ్ వాటికి పసుపు కుంకుమ పెట్టింది, పువ్వులు పెట్టేసుకుంటాం. అలా అమ్మ పూజ అంతా కంటిన్యూ అవుతుంది. హారతి విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత హారతి ఇచ్చేసింది. అమ్మ ఏవో నామాలు చదువుకుంటూ పూజ చేసుకుంటుంది. అండ్ ఆ టైంలో పవర్ కట్ అయినా కూడా నో ఇష్యూస్. పూజ అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూ అయింది. ఇప్పుడు అమ్మ పిండి దీపాలను కూడా వెలిగిస్తోంది. వైట్గా భలే ఉన్నాయి. అసలు పవర్ కట్ ఒకటి అయ్యింది కదా, అప్పుడు ఇంకా సూపర్ ఉన్నాయి అన్నమాట చూడడానికి. ఓకే, ఇప్పుడైతే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. హారతి ఇస్తుంది లాస్ట్గా. హారతి కూడా షూట్ చేశాను. హారతి ఇచ్చేసింది ఇంకా అమ్మ. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఆ వెలుగులో అవి బంగారపు వర్ణంలో ఉన్న గోల్డ్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంది. నిజంగా ఆ దీపాల వెలుగులో పవర్ కట్ అవ్వడం ఇదంతా చాలా బాగుంది. సో హారతి ఇచ్చేసాం. సో ఇప్పుడు అసలైన యాక్టివిటీ ఇది వాయనం అంటారు. కింద చెంబు పెట్టి వాటర్ నింపి దాంట్లో పైన అట్లను పెట్టి ఇస్తారు. ఇలా తాంబూలం అదంతా పెట్టి ఎవరైనా పెద్దవాళ్ళకి ఇస్తారు. మెయిన్లీ అమ్మలు పెద్దమ్మలు వాళ్ళకి ఎక్కువ ఇచ్చుకుంటారంట ఇలాగా. మాకైతే ఇక్కడ అమ్మమ్మ ఉన్నారు, అమ్మమ్మకి ఇచ్చింది అమ్మ. సో లాస్ట్కి ఆ పూజ అంతా అయిన తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాతే, చంద్రుడిని చూసి దర్శనం చేసుకున్న తర్వాత దండం పెట్టుకుని అప్పుడు తినాలి. ఆ చంద్రుని యొక్క దర్శనం అయిన తర్వాత, ఆ పూజ కూడా అయిన తర్వాత దేవుడికి పెట్టినటువంటి నైవేద్యాలను తింటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.